నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. లాంగ్ జంప్ దూరాన్ని తగ్గించాలని డివైఎఫ్ఐ వినతి. హనుమకొండ ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్టులో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి అన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫిజికల్ టెస్టులో నిబంధనలు సడలించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో కృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. మల్టీ ప్రశ్నలకు సంబంధించిన హైకోర్టు ఆర్డర్ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, తప్పుగా వచ్చిన ప్రశ్నలకు సంబంధించిన మార్కులు అందరికీ కలపాలని, లాంగ్ జంప్ కి సంబంధించి పురుషులకు 4 మీటర్స్ టు 3.8 మీటర్స్, మహిళలకు 2.5 మీటర్స్ టు 2.2 మీటర్స్ పాత పద్ధతిని తీసుకురావాలి. ఎట్లయినా టైం ఇస్తే వాళ్ళు విశ్రాంతి పొందడం అనేటువంటి జరుగుతుంది. దాంతోపాటు గతంలో కూడా ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహించారో, ఎస్ఐ ఎగ్జామ్ నిర్వహించారో, దాంట్లో తప్పిదాలు వచ్చినాయి. ఆ తప్పిదాలు వచ్చిన దానికి ఇప్పటి వరకు దాన్ని స్పష్టత ఇవ్వట్లేదు. దానికి మార్కులు కలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గతంలో మల్టిపుల్ ఆప్షన్ కోసం హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాని ఉత్తర్వులను అమలు చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఏంటంటే చాలా మంది ఏదైతే ఈవెంట్స్ కు వెళ్తున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒకసారి దీని మీద పునఃసమీక్షించి ఆలోచన చేసి ఆ యొక్క నిబంధనలు సడలించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.